ప్రేమతో. కాదే కాదా, నువ్వు చూడు ఒక్క నిమిషం, అలా చూడు, నేను చెప్తాను, గూగుల్ ఓపెన్ చేసి చూడు, నేను చెప్తా. ఏం చెప్తావు? ఎన్టీఆర్ ఒక ఆడియో లాంచ్ లో మీకు కాళ్ళ దగ్గరేసే లాంటి సినిమా ఇస్తా, ఈ సినిమాతో ఇప్పటి వరకు అన్ని ఫ్లాపులు తీసాను అని చెప్పాడు. అంటే ఫ్లాప్లు ఏమున్నాయి అబ్బా? ఏంది, నువ్వు ఫ్లాప్లు అన్నావు కదా, ఫ్లాప్స్ ఏమున్నాయి? శక్తి, రభస, రామయ్య వస్తావయ్యా. ఓకే, రభస తర్వాత టెంపర్ వచ్చింది, అప్పటి నుంచి హిట్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్. అర్థమైందా? తెలుసు అని చెప్పండి, లేకుంటే తెలియదు. మొన్న కూడా రీసెంట్ గా జైలు అవకాశం కూడా ఫ్లాప్ అయిపోయింది మూవీ. నీకు అన్ని ఫ్లాప్ అయినా? కాదు, చెప్తున్నా చెప్పు. నేనేం సినిమా తీయలేదు. తీనప్పుడు హీరోయిన్ అయితే నువ్వు తీస్తాను అబ్బా. నేను తీస్తావు అంటే తీస్తే హీరో అంటారు, కానీ తీస్తాను అంటే హీరో అన్నారు ఎవరు? సరే అబ్బా, సరే తీస్తాను, డెఫినెట్ గా తీస్తాను. తక్కువగా మాట్లాడాలి అప్పుడు. నేను తక్కువగా మాట్లాడినా? ఇప్పుడు అంటావు అది ఫ్లాప్, ఆ సినిమా ఫ్లాప్ కాదు. రీసెంట్ గా వచ్చిన ఫ్లాప్ ఏంటో తెలుసా? చెప్పు, నువ్వు చెప్పు. అదే జైలు అవకుశ. జైలు అవకుశ రీసెంట్ వచ్చింది, లాస్ట్ ఫ్లాప్ అదే కదా. ఫ్లాప్ దాని తర్వాతనే కదా అరవింద సమేత వచ్చింది. అరవింద్ సమేత దాని తర్వాత వచ్చింది, కానీ జైలు అవకాశ ఫ్లాప్ అని ఎవరు చెప్పినాడు? హిట్ అది, హిట్ అయిందా? హిట్ అది జైలు అవకాశ. నీకు తెలుసా హిట్ టాక్ అయితే రాలే? నీకు తెలుసా హిట్ ఫ్లాప్ అని? తెలుసు. ఎలా తెలుసు? ఏం నచ్చలే నీకు జైలు అవకాశలో? ఒకటే ఒక సాంగ్ బాగుంటుంది. చెప్పి ఏ సాంగ్ తెలుసా? నువ్వు చెప్పిన వింటా. నువ్వు ఫ్యాన్ కదా? నువ్వు చెప్పు. అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు ఒక సాంగ్ నచ్చుతుంది, నీకు ఒక సాంగ్ నచ్చుతుంది. నీకు నచ్చి దాంట్లో మన నివేత థామస్ తో ఒక సాంగ్ ఉంటది జైలు అవకాశాలు. అంటే సాంగ్ విన్నావు కదా? సాంగ్ విన్నాను అబ్బా. తెలీదు ఆ సాంగ్. సాంగ్ తెలుసా? సాంగ్ రుతురాట్లే కానీ ఉన్నాయి, ఒక టూ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. జైలు అవకాశ ఫ్లాప్? ఫ్లాప్ అంటే టాక్ అలా వచ్చింది. ఫ్లాప్ అని నేను చెప్తున్నా, ఫ్లాప్ అయినా ఫ్లాప్ టాక్ వచ్చింది అబ్బా. అదే మీ వరకు చెప్తున్నా, టాక్ గురించి. నా ఒపీనియన్ అయితే ఫ్లాప్ అని అనుకుంటున్నా. నేను మూవీ చూడలే. చూడలే మూవీ చూడకుండా ఎవడన్నా పక్క రివ్యూస్ చూడు నువ్వు. రివ్యూస్ 100 చూస్తా, నేను చూసి చెప్తేనే అది కాదబ్బా. ఇప్పుడు వెబ్సైట్స్లలో ఇంటర్నెట్లో కొన్ని మంచి టాప్ రివ్యూస్ ఇచ్చే వెబ్సైట్స్ ఉన్నాయి. ఒక వెబ్సైట్ పేరు చెప్పండి. ఐఎండిబి ఉంటుంది, ఐఎండిబి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి. ఎంత వచ్చింది చెప్పండి? ఐఎండిబి నాకు ఎట్లా గుర్తుంటాయి అవన్నీ? అంటే రివ్యూ చూశారు కదా మీరు, అంటే ఫ్లాప్ అంటే ఇంత. నేను మూవీస్ అన్ని నేను రివ్యూస్ చూస్తాను అబ్బా, రివ్యూస్ చూస్తాను. ఇక ప్రతి ఒక్కటి ఎంత వచ్చింది, 2.5 వచ్చిందా, 3.5 వచ్చిందా, 2.75 వచ్చిందా, అవన్నీ గుర్తు పెట్టుకుంటానా? రివ్యూ మీకు గుర్తులేదు? ఓకే, ఈ రివ్యూ వస్తే సినిమా ఫ్లాప్ అని తెలుస్తుందిగా. 2.5 కంటే తక్కువ వచ్చింది అంటే మూవీ ఫ్లాప్ అని అర్థం. ఇది 2.5 అవుట్ ఆఫ్ 5 వస్తే యావరేజ్ అని అర్థం. రీసెంట్ గా రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయింది, చూడు. రీసెంట్ గా రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయింది, దానికి ఎంత వచ్చింది తెలుసా రివ్యూ? చెప్పండి. నాకు తెలియదు, మీరు చెప్తే నేను వింటా. 2.5/5 వచ్చింది రాధేశ్యామ్ మూవీ రివ్యూ. అది యావరేజ్ టాక్. అది ఎందుకు అంటే ఫ్లాప్ టాక్ కాదు, యావరేజ్ టాక్ అది. ఎందుకంటే ఒక ఒక పెద్ద హీరో ప్రభాస్, ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ లో హై బడ్జెట్ ఫిల్మ్ అది, ఒక మంచి టాప్ హీరోయిన్ పూజా హెగ్డేతో చేసిన మూవీ. 2.5 ఉండాలి మినిమం. 3.5 రివ్యూ అది చూపించు. ఐఎండిబి 5 కి 3.5 అంటే అది హిట్ కాదు, నీ దృష్టిలో ఫ్లాప్. 3.5 అండి. ఇది వేరే ఐఎండిబి కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇది చూడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. నేను చూపిస్తా ఐఎండిబి ఇచ్చిన రివ్యూ ఏంటి అంటే, రివ్యూ రేటింగ్ 7.2/10 ఇచ్చాడు జైలు అవకాశ. 2017 లో రిలీజ్ అయింది మూవీ. సో 7.2 ఉంది. 7.2 అంటే హిట్ అన్నట్టేనా? నువ్వు అన్నావు కదా 5 కి 2.5 అని. యా ఇప్పుడు 7.2/2 ఎంత వస్తుంది చెప్పు, నువ్వే చెప్పు. 3.1 వస్తుంది. యా 3.1 3.1 వస్తుందా? ఓకే. 3.6 వస్తుంది. యా 3.6. నేను చెప్పిందే నువ్వు చెప్తున్నావు. సరే నేను యాక్సెప్ట్ చేస్తాను జైలు అవకాశ హిట్ మూవీ. నేను తొక్కేశాడని చెప్పలే. అంటే నీ దగ్గర ఫోర్స్ చేసి ఎన్టీఆర్ నాన్నపేమ సినిమా తీయాల్సినంత అవసరం ఏముంది? అంత పెద్ద స్టార్ హీరో 20 సంవత్సరాలకే స్టార్డమ్ అనుభవించినాడు. యంగ్ టైగర్ తెలుసు అబ్బా. ఇప్పుడు చెప్పేను, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ ఏంటి? స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ మూవీ అన్న. హిట్ మూవీ బాలరామాయణం. అవి చిన్నప్పుడు చేసిన, వదిలేరా అవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన హిట్ మూవీ. ఫస్ట్ మూవీ ఏంటిది? ఫస్ట్ మూవీ ఏంటి? హీరోగా ఒక కొత్త హీరోయిన్ తో చేశాడు ఏదో మూవీ, అది పోయింది. అది దాని తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ హిట్. దాంతో ఒక హీరోగా వచ్చాడు ఇండస్ట్రీ.
తెలుసా? నాకు తెలుసు. రాజమౌళి ఒక హీరోని, అంటే ఫస్ట్ టైం ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే తనకు కేపబిలిటీ ఉంటేనే తీసుకుంటాడు కదా. కేపబిలిటీ కాదు, అక్కడ నీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే రాజమౌళికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కూడా ఎన్టీఆర్ఏ. రాజమౌళికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎన్టీఆర్ఏ. రాజమౌళికి అంతకుముందు హిట్స్ లేవా? రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1. యా ఓకే ఓకే ఓకే. తెలియదగా మాట్లాడకు. అంతకుముందు చేశాడు మూవీస్, నీకు తెలుసా? మూవీ చేశాను, నువ్వు చెప్పు. కో డైరెక్టర్ గా చేశాడు తెలుసా? రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు, కో డైరెక్టర్ గా కూడా చేశాడు, చాలా మూవీస్ చేశాడు, సీరియల్స్ కూడా చేశాడు తెలుసా రాజమౌళి? సీరియల్ డైరెక్టర్ రాజమౌళి నాకు కూడా. మరి సీరియల్స్ చేసిన తర్వాత రమా రాజమౌళి కూడా సీరియల్ చేశాడు. 2 సీరియల్స్ చేసిన తర్వాత మూవీ చేశాడు. అదే ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే నేను. యా ఓకే ఓకే. ఫస్ట్ హిట్ వచ్చేసి, యా ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. యా జూనియర్ ఎన్టీఆర్ కి ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది, ఓకే, రాజమౌళికి ఇచ్చాడు. సో ఓకే, అతను ఇచ్చినట్టే, అతని నమ్మినట్టే మంచి హిట్ వచ్చింది మూవీ. సో ఓకే, ఇది ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, కరెక్ట్ అది. అండ్ అంతకుముందు రాజమౌళి చాలా మూవీస్ చేశాడు, కో డైరెక్టర్ గా చేశాడు, రాఘవేంద్ర డైరెక్టర్ దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నాడు, అతని దగ్గర చాలా మూవీస్ కి వర్క్ చేశాడు. నువ్వు అడుగు కావాలంటే. సరే, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మీ ఒపీనియన్ ఏంది? ట్రిపుల్ ఆర్ మూవీ అంటే అడిగారు కదా, ట్రిపుల్ ఆర్ కి హీరో కింద. నన్ను ఏం అడగలేదు లేండి, కానీ ఆడిషన్కి వెళ్ళారు అనేది ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు మాకు. అంటే నాకు రాజమౌళి ఆఫీస్ నుంచి కాల్ అయితే వచ్చింది. హీరోలా కాదండి కాకపోతే ఒక చిన్న గెస్ట్ రోల్ ఒకటి ఆఫర్ చేస్తామని చెప్పేసి. నువ్వు గెస్ట్ రోల్? సో ఒక గెస్ట్ రోల్ ఒకటి ఆఫర్ చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ నేను చేయను అని చెప్పాను అనమాట. మొన్న ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను రాజమౌళితో, గుర్తుందా? చూసారా? రాజమౌళితోనా? రాజమౌళితో మొన్న రాజశ్యామ ప్రమోషన్స్ లో. ప్రమోషన్స్ లో రాజమౌళి రాలే అబ్బా. రాజమౌళి వచ్చాడు ప్రమోషన్స్ కి, ఓన్లీ ప్రభాస్ ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రభాస్ అడిగి, ప్రభాస్ పూజా హెగ్డే ఇద్దరు వచ్చారు. నన్ను గెస్ట్ రోల్ గా ట్రిపుల్ ఆర్ మూవీకి తీసుకోవచ్చు కదా అని. ట్రిపుల్ ఆర్ మూవీకి ప్రభాస్ నే తీసుకుంది, నిన్ను తీసుకుంటాడా ట్రిపుల్ ఆర్ లోనా? అట్లా చెప్పు, నేను అడుగుతున్నా. చేసి లేదు అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ అనేది. అది ఆల్రెడీ అంటే సెకండ్ హీరో నువ్వు అయింది? లేదు లేదు, చెప్పి నేను. ఆల్రెడీ మల్టీ స్టార్ అంటే ఇద్దరు హీరోస్ ఉంటారు, ఒక రామ్ చరణ్ గా సెలెక్ట్ చేశాడు, ఇంకొకరు జూనియర్ ఎన్టీఆర్, ఇద్దరిని పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటే ఒక ఇప్పుడు ప్రభాస్ ఒక గెస్ట్ రోల్ చేశాడు అనుకోండి, అతని వాల్యూ పోద్ది. ఒకవేళ రాజమౌళి అడిగినా కూడా ప్రభాస్ చేయకూడదు. గెస్ట్ చేస్తే వాల్యూ పోద్ది. వాల్యూ అంటే అజయ్ దేవగన్ వాల్యూ పోయినట్టేనా ఇంకా? సో ఇది యాక్చువల్గా ఈ ట్రిపుల్ ఆర్ అనేది పాన్ ఇండియా ఫిల్మ్. సో ఇందులో అలియా భట్ ని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, టాలీవుడ్ లో హీరోయిన్స్ లేక కాదు. అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు తెలుసా హాలీవుడ్ ట్రిపుల్ ఆర్ లో? ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒకరు అలియా భట్, ఇంకొకరు ఒలివియా. తను బాలీవుడ్ ఇంగ్లీష్ హాలీవుడ్ యా బాలీవుడ్ ఒకరిని హాలీవుడ్ ఒకరిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ అయ్యే మూవీ. సో అందరూ చూడాలి అంటే టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ ని పెట్టుకుంటే అంత పబ్లిక్ లోకి వెళ్ళదు. సో ఒక డైరెక్టర్ అనేవాడు ఇలా థింక్ చేస్తాడు అనమాట, ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ యాక్చువల్ గా నేను ఒక మూవీలో చేస్తున్నాను పాన్ ఇండియా ఫిల్మ్ లో, ప్రశాంత్ వర్మతో చేస్తున్నాను. అందులో అందులో చేస్తున్నా అని చెప్పు, అంతేకాదు పాన్ ఇండియా మూవీ చేస్తున్నా, ఇంకో మూవీ చేస్తున్నా అని చెప్పు. అంటే ప్రశాంత్ పాన్ ఇండియా మూవీ అసలు ఏమంటారు, ఆ హోదాకి నువ్వు ఇంకా వెళ్ళలే. నువ్వు పాన్ ఇండియా మూవీ చేస్తున్నావు అంటే ఆ పాన్ ఇండియా మూవీ కూడా ఇందులో దూకి చచ్చిపోతుంది, అలా చెప్తున్నావు నువ్వు. సరే సరే సరే, ఓకే. నువ్వు పాన్ ఇండియా మూవీ హీరో అదే చేస్తున్నా లేదు, నేను ఒక హీరో నేను చెప్పుకునే ముందు ఇంటి దగ్గర ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకుని రా, ఎక్కడైనా ఇంటర్వ్యూకి వచ్చిన. ఓకే ఓకే ఓకే, షూర్. అండ్ మూవీలో కూడా మిమ్మల్ని ఏదో షూట్ చేసి మళ్ళీ రీషూట్ చేశారు? లేదు, పుష్ప పార్ట్ 1 లో అడిగాడు సుకుమార్ చేస్తావా అని. అల్లు అర్జున్ సార్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ కాదు, ఒక చిన్న రోల్ అడిగాడు, గెస్ట్ రోల్ అడిగాడు, నేను చేయనని చెప్పా. అదే లేదు అంటే సుకుమార్ సార్ ముందు అర్థమైపోయి ఉంటుంది, వద్దమ్మా ఈ మొహం చూపిస్తే సినిమా అట్ర ఫ్లాప్ అయిపోతుంది. సుకుమార్ పర్సనల్ అసిస్టెంట్ కి మీరు ఫోన్ చేశారు, గుర్తుందా మీకు? ఎవరికి? సుకుమార్ అసిస్టెంట్ కి. యా యాక్చువల్గా సుకుమార్ పిఎస్ సుభాష్ అని ఉంటాడు, సో అతనే నాకు కాల్ చేశాడు అనమాట. అతను మీకు కాల్ చేశాడు, ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు అదే చెప్పా, గెస్ట్ రోల్ ఇస్తామని చెప్పేసి. గెస్ట్ రోల్ కాదు, అతను ఆ కాల్ లో చెప్పాడు, మేము విన్నాం ఆ ఇంటర్వ్యూ. ఆ కాల్ లో ఏమని చెప్పాడు? ఏమన్నాడు? అతని ఇంట్రెస్ట్ చూసి ఏదైనా చిన్న జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఉంటే ఇస్తామని చెప్పి కాల్ చేశాము, ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటే అని అతను మళ్ళీ చెప్పాడు. మీరేం చెప్పారు ఇంటర్వ్యూలో? ఇంటర్వ్యూలో చాలా మాట్లాడతాం అబ్బా, ఇంటర్వ్యూ ఒక 1 అవర్ ఇంటర్వ్యూ ఉంటుంది, అందులో అన్ని నిజాలే ఉంటాయా? అంటే ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడతా. చెప్పేది నువ్వు, ఇంటర్వ్యూ అనేది కొన్ని స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొన్ని నాన్ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు ఇంటర్వ్యూస్ లో అన్ని చెప్తుంటారు, అవన్నీ నిజమేనా? అవన్నీ నిజమేనా?
ఓకే ఓకే, మీరు మీ గురించి మాట్లాడతా, నేను పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గురించి మాట్లాడలే. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను కదా, కొన్ని ఇంటర్వ్యూస్ స్క్రిప్టెడ్ ఉంటాయి, అంటే స్క్రిప్టెడ్ కొన్ని నాన్ స్క్రిప్టెడ్ ఉంటాయి. అంటే కొన్ని నాన్ స్క్రిప్టెడ్ లో కూడా మీరు హీరో హీరో అని చెప్తున్నారు, అంటే నోటికి ఎంత వస్తుంది మాట్లాడేది. నేను హీరో అని ఇప్పుడు నేను ఉంటా, నేను ఏం చెప్తా, నేను హీరో రా అని చెప్పుకుంటాను నా గల్లీలో, అంటే నేను హీరోని అయిపోతానా? అంటే ఇప్పుడు ఒకరు విలన్ అని చెప్పుకుంటే విలన్ అయిపోతాడా? అదే చెప్తున్నా, అంటే నువ్వు ఇప్పుడు హీరో అంటున్నావు కాబట్టి నువ్వు హీరో. ఒకటి చెప్పేది అబ్బా, ఒకటి చెప్పేది, ఒక మూవీలో హీరో అనేవారు ఉంటారు, హీరోని ప్రోటగానిస్ట్ అంటారు, విలన్ ని యాంటగానిస్ట్ అంటారు. దీనిలో హీరోయిన్ ఉంటుంది, ఇంకా సీనియర్ ఆర్టిస్ట్స్ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఉంటారు, జూనియర్ ఆర్టిస్ట్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కలిస్తేనే ఒక మూవీ వస్తుంది. ఒక హీరో హీరో ఇద్దరు చేస్తేనే మూవీ కాదు. ఓకేనా? సో ఇప్పుడు నువ్వేంటి, జూనియర్ ఆర్టిస్టా, ప్యాడింగ్ నువ్వు ఏదన్నా అనుకో, నువ్వు ఏదన్నా అనుకో, టీలు ప్రొడక్షన్ బాయ్, నువ్వు ఏదైనా అనుకో, నువ్వు ఏదైనా అనుకో. అంటే నువ్వేం కాదా, అంటే మేము అనుకుని నువ్వు అవుతావా? నువ్వేం కాదా? అదే అంటున్నాను, నేను హీరోగా ప్రూవ్ చేసుకుంటా. నేను అదే ఎప్పుడు టైం ఉంటదబ్బా, అలా అప్పుడు చెప్పు. అయితే అప్పుడు చెప్పాలి, హీరోని అదే ప్రూవ్ చేసుకున్న తర్వాత చెప్పు, అంతే కానీ ఇప్పటి నుంచి అదో సోలు చెప్పుకో. సరే సరే సరే, ఓకేలే ఓకేలే, కానీ ఓకే దాని సంగతి తర్వాత చూద్దాం. సరే, జూనియర్ ఎన్టీఆర్ ఏ కారు వాడతాడు తెలుసా నీకు? జూనియర్ ఎన్టీఆర్ ఏ కారు వాడతాడు తెలుసా? అని నాకు తెలియదు, మీరు చెప్తే వింటా. జూనియర్ ఎన్టీఆర్ వాడే కారు రేంజ్ రోవర్ 999. ఎప్పుడన్నా కలిసావా జూనియర్ ఎన్టీఆర్? కలవలే. కార్ ఎక్కేవా? ఈ కార్ లో మస్తారులు వెళ్ళిన. రీసెంట్ గా కారు కొన్నాడు తెలుసా? ఏ కార్ కొన్నాడా? రీసెంట్ గా కార్ కొన్నాడు, లాంబోర్గిని ఊరుస్ కొన్నాడు, 3 crores. ఊరుస్ 3 crores కార్. అది రేంజ్ రోవర్ 2.7 crores విత్ బుల్లెట్ ప్రూఫ్. నేను డ్రైవ్ చేశాను అబ్బా, నేను ఎన్టీఆర్ తో పార్టీస్ ఉంటా. వచ్చు నాకు డ్రైవింగ్ వచ్చు నాకు కాదు. నీకు మహేష్ బాబు సార్ రేంజ్ రోవర్ ఇచ్చారని చెప్పావు కదా, అది ఒక ఇంటర్వ్యూలో అది పోయింది అని చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఏమో ఉంది నా దగ్గర అంటే ఎలా వచ్చింది? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు పోయింది. ఎందుకు పోగొట్టుకున్నావు? ఎందుకు పోగొట్టుకున్నావు అంటే మా ఏరియా ఉండే, ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కార్ తో మన ఫోటోస్ దిగుతుంటాయి. నేను ఫోటోస్ దిగాను అబ్బా కార్స్ తోని. ఎందుకు దిగానంటే, అంటే ఇప్పుడు మనం మూవీకి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ తో మనం మూవీ చేస్తుంటే డైరెక్టర్ తో దిగుతాం, లేకపోతే హీరోయిన్ తో ఫోటో దిగుతాం, లేదు కార్. నాకు కార్స్ కొత్త ఏం కాదబ్బా నాకు. కొన్ని కార్స్ వదిలే, డైరెక్ట్ సుకుమార్ సార్ తో ఫోటో ఉందా, లేదా ఎన్టీఆర్ సార్ తో ఫోటో ఉందా? ఫోటోస్ దిగానబ్బా నేను. హీరో తోనే, ఒక హీరోయిన్ తోనే ఫోటో దిగావా? ఫోటోస్ దిగానబ్బా నేను. ఎందుకు దిగావు? నేను దిగాను. ఫస్ట్ నానక ప్రేమతో మూవీ నేను చేశానని చెప్పాను. ఆ సినిమాలో హెయిర్ స్టైల్ ఉంటుంది ఎన్టీఆర్ ది. యా, డిఫరెంట్ హెయిర్ స్టైల్. అక్కడ చూసుకుని అర్థం. నా హెయిర్ స్టైల్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ఎందుకు కంపేర్ చేస్తాం? అదే ఆ సినిమాకి స్టోరీ కావాల్సిన హెయిర్ స్టైల్ మీకు ఉందా? అసలు అసలు ఆ స్టోరీకి చెప్పేదాను, ఆ నానక్ ప్రేమతో మూవీకి ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలని ఏం లేదు. వేరే హెయిర్ స్టైల్ గ్లాస్ ఉండాలి. మీరు చూస్తే ఎట్లా చూసిన టీషర్ట్ ఏంది, ప్యాంట్ ఏంది? సరే సరే ఓకే. గ్లాసెస్ ఏంది? ఎక్కడ గ్లాసెస్ పెట్టకూడదా? గ్లాసెస్ పెట్టచ్చు, కానీ మీకు మొహానికి సెట్ కాలే. సరే ఓకే, ఇంకెప్పుడు తక్కువగా మాట్లాడదు ఎన్టీఆర్. యా ఓకే, సరేనా? సరే ఓకే. మొత్తం అందరూ ఒకసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్, మొత్తం అందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వస్తారు. ఓకే ఓకే, సరేనా?